విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతంలో రాష్ట్ర బీసీ నాయకురాలు వరువుకుట్టి శారద ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వరువుకుట్టి శారద మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే దేశానికి చేసిన సేవలను ఆమె కొనియాడారు. మహారాష్ట్రకు చెందిన రచయిత, మహిళా హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన నిజమైన మానవతావాది ఆమె వివరించారు. సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని వివరించారు. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈ నేను ఈరోజు మరి కార్డులు లేని వాళ్ళకి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి కార్డు లేని వాళ్ళకి నిరుపేదలకి మన వంతుని సహాయం కాయగూరలు ఇవ్వడం జరుగుతుందండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. సార్ అండి, నా పేరు ఉరుకుడు శారద. నమస్కారం, నా పేరు ఉరుకుడు శారద. పశ్చిమ నియోజకవర్గం 59వ వార్డు బీసీ మహిళ రాష్ట్ర మహిళ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే జీవచరిత్ర ముఖ్య సంఘటనలు. మహాత్మా పూలే 193వ జయంతి సందర్భంగా ప్రధాని అభిరుచులు బడుగు బలహీన వర్గాలకు కుల నిర్మూలన మహిళా ధోరణ కృషి చేయడం జరిగింది. అతన దిగువ కులాలు ప్రజలకి సమాన హక్కుల గురించి అతను మరి జరగడం అయిందండి. అతని కోసం ఈ 4 ముంకలు మాట్లాడడం చాలా నాకు సంతోషంగా ఉంది. అలాగే కరోనా గురించి కూడానండి, మన మోదీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు లాక్డౌన్ గురించి మనం అందరం పాటించాలి. లాక్డౌన్ పాటించాలంటే ఇంకేంటి కాదు, మన పని ఇళ్లలో ఉండమని చెప్తున్నారు. మన గురించేని, మన గురించి చాలా కృషి పడుతున్నారు పోలీసు అధికారులు ఏంటి, అలాగే ఆశా వర్కర్స్, తర్వాత వైద్యులు, వాలంటీర్స్, అలాగే మరి జీఎంసీ వాళ్ళు, వాళ్ళందరూ మన కోసం కృషి చేస్తున్నారండి. వీళ్ళందరికీ కాకుండా మన పోలీసు వర్గానికి బాగా ఎక్కువ సపోర్ట్ చేసి, మనం ఇంట్లో ఎక్కువగా లాక్డౌన్ చేసింది సందర్భంగా మరి మనం ఇంట్లో ఉండి నిత్య అవసరాల గురించి మరి బయటికి రావడం జరుగుతుంది. ఒక్కొక్కరిని రమ్మంటున్నారు. అలాగే 3 మీటర్లు కాపాయినా సరే, ఒక్కొక్క మీటర్ని సరే మనం దూరంగా ఉండి మనం అవి పాటించాలండి. మరి దాని గురించి మరి మోదీ గారు, జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళకి పోలీసులకి మనం సహాయపడితే, మన గురించి చెప్తున్నారు కాబట్టి ఆరోగ్యం గురించి మరి మాస్కులు వేసుకొని శుభ్రత మన ఇంట్లో కూడా పాటించాలండి. అలాగే